జగదత్తి మండలంలో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని నిర్మించడంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో కావలి నియోజకవర్గానికి గుర్తింపు తేరనున్నట్లు రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం శ్రీరాంపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నిస్తామని వివరించారు. విమానాశ్రయాలు ఏర్పాటు చేసే కమిటీలో తాను చైర్మన్ అని, అందువల్ల దగదర్తిలో తప్పనిసరిగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడితో పాటు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు, నెల్లూరు పార్లమెంటు వైసీపీ పరిశీలకులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఈ యొక్క దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది, ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. అది ఇక్కడే దగదర్తిలోనే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం, ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి, విమాన సివిల్ ఏవియేషన్ కానీ నౌకాశ్రయాలు కానీ రోడ్లు కానీ అన్నీ నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని. పారిశ్రామిక అభివృద్ధి కోసం, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే దానికోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం. ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, యూత్కి యువకులకి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు, తలసరి ఆదాయం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా నేను లోక్సభ సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని, మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అన్న మదన్మోహన్ రెడ్డి అన్న గారు ఒక్క విషయం ఉంది మన దాదృష్టిని తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి 20 పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచినీటి పథకం కింద ఈ 20 గ్రామాలకు తాగునీరు వసతిని కల్పిస్తామనని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, తప్పకుండా తాగునీరు సమస్య అన్నటువంటిది రాబోయేటటువంటి 2 సంవత్సరాల కాలంలో సమస్య పరిష్కరిస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ నామం, ఈ యొక్క గ్రామ పేరును కూడా జీవో శ్రీరాంపురంగా మార్చేదానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఒక రాకుండా మళ్ళీ తిరిగి మన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జీవో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ లోక్సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను. శాసనసభ సభ్యుడిగా శాసనసభ పోటీ చేస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. మా ఇద్దరికీ కూడా మీరు ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అమరన్నకి, మదన్మోహన్ రెడ్డి అన్నకి, అందరికీ, వివేక్కి, మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.